ఈ రకమైనటువంటి హామీలు రాబోయే 5 నెలల్లో పార్టీ విధి విధానాలు కూడా మేడం గారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో వివరిస్తారు. మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మాకు పార్టీ ఆదేశం ఇచ్చింది. టీడీపీ మళ్ళీ కాంగ్రెస్ చెప్పని ఇందిరమ్మ రాజ్యం ఇంటికా సౌభాగ్యం అని చెప్పని చెప్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో అది చెప్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని మళ్ళీ మమ్మల్ని ఆదరించండి అని చెప్పని ఆమె కలిసి ఈ రోజున అద్దంకి పట్టణంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, గత 4 సంవత్సరాలుగా సామాన్య ప్రజలు మధ్య తరగతి వారు ఎంతగా బాధపడుతున్నారు, అనేక సమస్యల గురించి భారతదేశం మొత్తం మీద బాధపడుతూ ఈ రోజున ఒక మార్పు కావాలా అని చెప్పనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అభయహస్తం ఇచ్చే పార్టీ, పేదలను ఆదుకునే పార్టీ. ఆ రోజున ఇందిరాగాంధీ ఏదైతే పేదవాళ్ళ కోసం చేసిందో, ఇల్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు చదువుకునే దానికి అవకాశం కల్పించింది, స్కాలర్షిప్ బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించింది, బ్యాంకులు జాతీయకరణ చేసి గ్రామాల్లో కూడా బ్యాంకు వ్యవస్థని ప్రారంభించి వాటి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు రుణం తీసుకుని ఎంతో కొంత వాళ్ళు బతికే విధంగా చేసుకునే దానికి ఒక దారి చూపిన మహాతల్లి ఇందిరమ్మ. ఈరోజు ఆ వ్యవస్థని పూకటి వేళతో సహా దాన్ని నాశనం చేసి ఒక్క ధనవంతులకే కొమ్ము కాస్తుంది బీజేపీ ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు, రాత్రికి రాత్రి పెద్ద నోట్లు రద్దు అని చెప్పని నల్లధనాన్ని అరికడతానని చెప్పి చెప్పాడు. తర్వాత ఈ నల్లధనం ద్వారానే విదేశీ విద్రోహులు ఈ రాష్ట్రం ఈ దేశంలోకి చొరబడి వారి వల్ల నాకు ఇబ్బందులు పడుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు నల్లధనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎంత తీసుకొచ్చామని చెప్తే దానికి లెక్క పత్రం లేదు, దాటవేస్తా ఉన్నాడు. పోనీ పేదవాళ్ళ గురించి ఏమన్నా పట్టించుకుంటున్నావు అంటే అది కూడా లేదు, జీఎస్టీ పేరుతోటి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. వ్యాపారస్తులైతేనేమి, మామూలు వాళ్ళైతేనేమి, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్న సంగతి మీకు కూడా తెలుసు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని ఒకే స్లాబ్ కిందకి తీసుకొస్తామని చెప్పని మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్తాం, మీకు అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రధాన సమస్య ప్రత్యేక హోదా. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మొట్టమొదటి సంతకము నేను ప్రత్యేక హోదా మీద పెడతాను అని చెప్పని చెప్పడం జరిగింది. ఇదంతా ఒకటైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంకొచ్చి సోనియా గాంధీ గారు ఎలక్షన్ గురించి మాట్లాడకుండా మొట్టమొదటి మాట ఈ రాష్ట్రం అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామా అని చెప్పి చెప్పడం చాలా గొప్ప విషయము. ఎందుకనంటే రాష్ట్ర విభజన మూలాన నష్టపోయాం మేము, ఆ నష్టపోయిన దానికి మాకు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పని ఆవిడ అనుకుని ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడైతేనేమి రాహుల్ గాంధీ గారు కూడా పదే పదే చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనేసరి. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నామని భారతదేశ పరిస్థితులు వీటన్నింటిలో చూసి ఈ రోజున ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ భారతదేశానికి న్యాయం చేయగలదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా ఆయన కలిసి తెలంగాణలో పోటీ చేయడం కూడా మీకు అందరికీ తెలుసు. రేపు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం వచ్చి ప్రత్యేక హోదా మీద, తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రైతుకు రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం మీకు అందరికీ తెలుసు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ. పోయినసారి భారతదేశం మొత్తం మీద రైతు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే విధంగా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకుంటాము, రైతులను అన్ని విధాలా ఆదుకుంటాము,
వాటికి గిట్టుబాటు ధర కూడా ఇవ్వటం జరుగుతుంది అని కూడా చెప్పడం మీకు అందరికి తెలిసిన విషయమే. అంతేకాకుండా పేద ప్రజలు ఈ గ్యాస్ సిలిండర్ల వలన ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి సంవత్సరానికి 6 సిలిండర్లు పేద ప్రజలకి ఉచితంగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, తర్వాత నిరుద్యోగ బృతికిస్తాము, వృద్ధాప్య పెన్షన్ ని ఏజ్ వారీగా ఇవ్వటం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. 3000 వరకు ఇవ్వటం కూడా జరుగుతుంది, వికలాంగుల పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళకి లోన్లు ఇవ్వడం అయితేనేమి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అయితేనే జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి 5 లక్షల రూపాయల దాకా ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి పథకాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉంది. డ్వాక్రా మహిళలకు కూడా 2 లక్షల దాకా రుణమాఫీ చేయడం జరుగుతుంది. మొత్తం అన్ని రోగాలని కూడా ఆరోగ్యశ్రీ కూడా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి ఈ కిరణ్ అమ్మహస్తం అన్ని 9 సరుకుల్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి అందరికి ఇస్తాం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసులు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరిని అన్ని రంగాల వారిని కూడా ఆదుకుంటాము, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని చెప్పని మేము ప్రతి గ్రామ గ్రామానికి తిరగటం జరుగుతుంది. రాబోయే 1-2 వారాల్లో ఎలాగ తిరగాల ప్రతి ఒక్క గ్రామం మా దగ్గర కూడా తిరగ